ప్రజల్లో ఉంటారు ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శిస్తారు కానీ ప్రతి ఒక్కరూ మీరు చేసిన సేవా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలకి బాగా అందరూ ఆనందంగా ఉన్నారు ఇటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకు దొరకటం వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారని చెప్పడం నాకు చాలా ఆనందం వేసిందని బహిరంగంగా అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నంగా ఆ సభలో వారు చెప్పడం చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతేకాకుండా మొన్న మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఆదుకున్న తీరు చాలా బ్రహ్మాండంగా ఉందని వారు ప్రకటించడం కూడా చాలా ఆనందం వేసిన విషయం అంతేకాకుండా ఏడు వందల ఎనభై ప్రొక్లే ఆ రోజు మేము వాడాం కొన్ని వేల మంది కార్యక్రమాల్లో పాల్ పాల్గొన్నారు ఇవాళ మాకున్న క్రెడిబిలిటీ ఏంటంటే మేము అడగకుండానే ఇవాళ చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా నాలుగు వందల యాభై కోట్లు పైగా సిఎంఆర్ఎఫ్కి ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం వారు ఈ వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్వైభవం తేగాలనే నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి అంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు లక్షల మందికి ఆర్థిక సహాయం ప్రకటించాం మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయడం జరిగింది ఇల్లు తడి ఇల్లు మునిగిన వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాం మొదటి ఫ్లోర్లో ఉన్న ఉన్నవాళ్ళకు కూడా వాళ్ళ ఆర్థిక సహాయం అంది అందించడం జరిగింది ఇందులో మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ పాతిక వేలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అందించడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే టీవీలు ఉన్నాయో రిపేర్లు ఉన్నాయో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ రిపే రిపేర్లు ఉన్నాయో అట్లా అంతేకాకుండా ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్లు ఉన్నాయో అర్బన్ క్లాబ్ వారి సహాయంతో ప్రతి ఒక్క బాధితుడి యొక్క అందరికీ కూడా వాళ్ళ రిపేర్ చేయించడం కూడా జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ తోపుడు బళ్ళు పోయిన పోగొట్టుకున్న వాళ్ళకి ఎంఎస్ఎంఈలకి అంతేకాకుండా ఎక్కడైతే మనం ఇవాళ త్రీ వీలర్ ఎక్కడైతే త్రీ త్రీ వీలర్లు టూ వీలర్లు ఇబ్బంది పడ్డారో ప్రతి టూ వీలర్కి కూడా మూడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం జరిగింది అంతేకాకుండా నష్టపోయిన ఆటోలకు కానీ త్రీ వీలర్లకు కానీ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది నష్టపోయిన చిన్న చిన్న దుకాణాలకు కానీ నష్టపోయిన ఏ వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా ఎంఎస్ఎంఈలకు కానీ అందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది అంతేకాకుండా రుణాలు రీషెడ్యూల్ చేయడం మొత్తం అన్ని బ్యాంకులని పిలిపించి ఇవాళ రుణాలు రీషెడ్యూల్ చేయడం జరిగింది నిజంగా చూస్తే ఇవాళ ఇవాళ మొత్తం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ముప్పై రెండు వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం చెక్కంపూడి వాంబే కాలనీలు నీట మునిగిని వారందరికీ కూడా ఆర్థిక సహాయం క్రమం తప్పకుండా ఇవాళ ఆర్థిక సహాయం అందించడం జరిగింది అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ కూడా ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్సు పది రోజుల్లో ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది కరాప్ లోన్లు కానీ ఇవాళ చూస్తే పత్తి వేరుశనగా వరి చెరుకు తొలి పంటలకు హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సజ్జలు మినుములు పెసలు మొక్కజొన్న రాగులు కందులు నువ్వులు సోయాబీన్ వీటన్నిటికీ కూడా పదిహేను వేలు తమలపాకి హెక్టేరుకు డెబ్బై ఐదు వేలు ఇట్లా అరటి పసుపు కంద మిరప ఇటువంటివన్నిటికీ కూడా డ్రాగన్ ఫ్రూట్ తోటలకి హెక్టేరుకు ముప్పై ఐదు వేలు కూరగాయలు బొప్పాయి టమోటా నర్సరీలకి హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఆయిల్ పామ్ కొబ్బరి చెట్లకి పదిహేను వందల రూపాయలు అంతేకాకుండా ఎక్కడైతే కోళ్ళు నష్టపోయిన వారికి కూడా వంద రూపాయలు చూస్తే ఇవాళ ఆర్థిక ప్యాకేజ్ చూస్తే నిజంగా అన్ని వర్గాల వారు ఇబ్బంది పడకుండా ఇవాళ ఆర్థిక ప్యాకేజీ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇవాళ దాన్ని తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనకి ఈ విధంగా విజయవాడకి ఆర్థిక సహాయం చేస్తే కొన్ని మంది ఎప్పుడు అబద్ధముతో మతికే వాళ్ళు ఎప్పుడూ నిజం జీవితంలో వాళ్ళు నిజం చెప్పడం అనేది వాళ్ళ వల్ల కాదు వాళ్ళకి చేత కాదు ప్రతి నిత్యం అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రజలను ఎన్నో మోసాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు పంతొమ్మిది నుంచి అధికారంలోకి వచ్చినా కూడా ఎన్నో మోసాలు చేశారు ఇవాళ చూస్తే ఇది ఒక పెద్ద డ్రామా కంపెనీ ఈ డ్రామా కంపెనీలో నిరంతరం డ్రామాలు జరుగుతూనే ఉంటాయి అన్నీ కూడా అబద్ధాలే మీరు చూస్తే లడ్డు వ్యవహారం కాడి ప్రతి వ్యవహారాలను వీళ్ళు వేదిని కూడా నిజం చెప్పరు ఇటువంటి వ్యక్తులు ఇవాళ సాక్షి పేపర్లో ఉన్న బ్లూ బ్లూ మీడియా వాళ్ళు కూడా చెప్పారు ఒక బ్లూ బుక్ పెట్టారంట వాళ్ళ మీడియానే బ్లూ మీడియా వాళ్ళు కూడా పెట్టేది ఒక బ్లూ బుక్ ఈ బుక్లో ఏంటంటే ఎవరైతే మేలు చేశారో వాళ్ళ పేర్లు రాసుకుంటారంట వీళ్ళకి వీళ్ళకి ఎవరో మేలు చేయటం కాదు వీళ్ళు ఎవరైతే ఆస్తులు ఆక్రమించుకుంటారో ఎవరైనా అయితే ఎటు ఎటువంటి ఆకులు ఆక్రమించుకుంటారో అవన్నీ ఆ బ్లూ బుక్లో రాసి ఉంటారు ఆ బ్లూ బుక్లో రాసుకుంటారంట ఇవాళ సాక్షి మీడియాలో కొన్ని అబద్ధం అసలు భోజనాల ఖర్చులు యాభై ఏడు పాయింట్ నాలుగు కోట్లయింది కానీ ఇవాళ సాక్షి మీడియాలో మూడు వందల అరవై ఎనిమిది మూడు కోట్లు అయిందని వాళ్ళు ఉదాహరించారు ఇవాళ అగ్గిపెట్టెలకి మేము ఇరవై మూడు లక్షలైతే ఇరవై మూడు కోట్లైన అంట సహాయ కార్యక్రమాల్లో మంచినీళ్ళ బాటిల్కి ఇరవై ఆరు అని రాశారు మేము పదకొండు పాయింట్ ఇరవై రెండు రెండు కోట్లయినాయి శానిటేషను క్లీనింగు యాభై ఒక్క కోట్లైనట్టు రాశారు పద్దెనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్లు నిత్యావసర సరుకులు పంపిణీ అరవై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు అన్నారు మేము అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మేము ఇచ్చిన టీడీపీ హాయంలో మీరు చూస్తే హెక్టార్కు మేము ఇరవై ఐదు వేలు ఇస్తే వైసీపీ హాయంలో ఎటువంటి న్యాచురల్ కెలామిటీ ఉన్నప్పుడు పదిహేను వేల రూపాయల నుంచి ఏ రోజు ఇవ్వలేకపోయారు నీటి మునుగోనకి మేము పాతిక వేలు ఇస్తే వాళ్ళు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు కూడా అత్యధికంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వగలిగారు అది కూడా ఏ రోజు కూడా నీతిగా న్యాయంగా జరగలేదు నిత్యావసర వస్తువులు మేము ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక లీటర్ పామాయిలు కిలో కందిపప్పు ఇలా ఆరు రకాల నిత్యావసర వస్తువులు సప్లై చేస్తే వాళ్ళు ఐదు కేజీలు బియ్యం యాభై గ్రాముల కందిపప్పు నాలుగు బంగాళదుంపలు నాలుగు టమోటాలు ఇచ్చారు ఈ యొక్క కుటుంబానికి వాళ్ళు ఇచ్చిన ఇది ఎంఎస్ఎంఈకి మేము యాభై వేల నుంచి లక్షన్నర వరకు ఆర్థిక సాయం అందిస్తే వాళ్ళు ఏ రోజు కూడా ఒక ఎంఎస్ఎంఈని పట్టించుకున్నది లేదు చేనేత కార్మికులకు మేము ఇరవై ఐదు వేలు ఇస్తే వాళ్ళు పదివేల రూపాయలు ఇచ్చారు తోపుడు బళ్ళు దెబ్బస్థానం తిన్న తోపుడు బళ్ళ స్థానంలో మేము కొత్త తోపుడు బళ్ళు ఇస్తే వాళ్ళు ఏ రోజు ఒక్క తోపుడు బండిని కూడా ఎటువంటి నష్టమైన వాళ్ళకి కూడా ఎటువంటి ఆర్థిక సహాయం అందించలేదు ద్విచక్ర వాహనాలకు మేము మూడు వేలు ఇచ్చాం ఆటోలకి పదివేలు ఇచ్చాం కానీ ఏ రోజు వాళ్ళు ఆర్థిక సహాయం అందించింది ఏ రోజు లేదు కానీ జగన్ రెడ్డి జలసాలకు మాత్రం నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు ఈ నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లలో మూడు వేల కోట్లు సచివాలయానికి రంగులు వేయడానికి ఖర్చు పెట్టారు సర్వే రాళ్ల మీద జగన్ బొమ్మ వేయడానికి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఋషికొండ మీద విలాసవంతమైన రాజ విలాసవంతమైన భవనం కట్టుకుని వారు నివసించడానికి ఆరు వందల కోట్లు ఐదేళ్లలో సాక్షి పాత్రికలో దగ జగన్ బొమ్మని చూపించడానికి ఐదు వందల కోట్లు పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మకి పదమూడు కోట్లు ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ కోసం ప్రభుత్వ ఖర్చులు పదహారు కోట్లు జగన్ ఎ తినడానికి అయిన ఖర్చు మూడున్నర కోట్లు అంతేకాండా మద్యం షాపుల్లో ఎలుకలు పట్టడానికి ఆయన ఖర్చు అంట కోటి ముప్పై ఆరు లక్షలు అంట అంతేకాండా జగన్ ఫ్యామిలీ పర్సనల్ టూర్సు ఇరవై ఐదు లక్షలు ప్యాలెస్లో తాత్కాలిక పను ఖర్చులు ఇరవై రెండున్నర లక్షలు ఇవన్నీ ప్రజాధనాన్ని నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా ఎన్నో ప్రజల ఆస్తుల్ని లూటీ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ హయాంలో ఒక గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం